ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు, నీ యవ్వనాన్ని బట్టి ఏ ఒక్కడు నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా చూసుకో. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ ప్రేమలోను, నీ ఆత్మీయతలోను నీ చుట్టూ ఉన్నవారికి మాదిరిగా ఉండు. ఎవ్వడు నిన్ను చిన్న చూపు చూడకుండా, ఎవడు నిన్ను చూసి చీప్గా ఆలోచించకుండా, తక్కువ చేసి మాట్లాడకుండా నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకో. తిమోతే, నీ ప్రవర్తనను బట్టే, నీ ఆత్మీయతను బట్టే నీ చుట్టూ ఉన్నవారు నువ్వేమై ఉన్నావో ఎంచుతారో భావించుతారో. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మోషే లాంటి ఒక యుద్ధ వీరుణ్ణి అన్నీ నేర్చినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని, ఏమిటి మా మీద నిన్నెవడు తీర్పరగా పెట్టాడు, ఏ మమ్మల్ని కూడా చంపేస్తావు నువ్వు, ఏ అంత మగాడువా నువ్వు, ఏమిటి మాటలు, ఎందుకంత చీపుగా మాట్లాడుతున్నారు? కారణం తెలుసా? తన కోపము, తన ఆవేశము మోషేను చీపు చేసి పడేసింది. సహోదరులు, సహోదరులు, ప్రభు పేరట మనం చేస్తున్నాను, చీపు కాకండి. మీ మీ స్థలాల్లో, మీ మీ పనులలో, మీ మీ పొలాల్లో, మీ మీ పరిచర్యల్లో చీపు కాకండి. సాధారణమైన ఇద్దరు కొట్టుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళకి ఏముంది విలువ చెప్పండి? అలా కొట్టుకునేవాళ్ళు తన జీవితాన్ని, తనకున్న భవిష్యత్ అంతటిని పణంగా పెట్టి దేవుని చిత్తానుసారంగా ఏదో చేయాలి ప్రజలకు అని చెప్పి ముందుకొచ్చిన వాడిని చూసి ఎంత చీప్గా మాట్లాడుతున్నారో చూడండి. ఎందుకు అలా జరిగిందో తెలుసా? నెంబర్ వన్, మోషే కొంతకాలం దేవుని దగ్గరకు వచ్చి సమయం గడపాల్సింది. మోషేకి కంపాషన్ ఉంది కానీ దేవుని యొక్క కమాండ్ లేదు. అంటే అర్థం తెలుసా? మోషేకి తన ప్రజల పట్ల భారం ఉంది కానీ, బాధ్యత ఉంది కానీ, వారి పట్ల జాలి ఉంది కానీ, వాళ్ళను ఎలా విడిపించాలో అనేటటువంటి దేవుని ప్రణాళిక ఇంకా మోషేకి ఇవ్వబడలా, తొందరపడ్డాడు. సేవ చేయాలి అని ఆశ ఉంటే సరిపోదు, దానికి తర్ఫీదు కావాలి, మోకాళ్ళ తర్ఫీదు కావాలి, దేవుని యొక్క సన్నిధిలో తర్ఫీదు కావాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకునేటటువంటి సమయం కావాలి. అదే సమయంలో సకల విద్యలున్నప్పటికీ తనలో ఉన్నటువంటి కోపతాపాలు కంట్రోల్ చేసుకోగలిగినటువంటి ఆత్మ నియమము కావాలి. అది లేకుండా తొందరపడేసరికి ఏమైందో తెలుసా? ప్రతిఫలము. మోషే యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తున్నాం. ఆఖరికి మోషే అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. అనుకున్నాడు పాపం మోషే, ఆ ఐగుప్తిని చంపేశాగా, చంపేసి వాడిని కప్పెట్టేశాగా, ఇంకెవరికి తెలియదుగా అనుకున్నాడు. కానీ మరుసటి రోజే మొత్తం బయటకు వచ్చేసింది. సహోదరులు, సహోదరులు, సత్యంగా గ్రహించండి, నువ్వు ఎంత పాపిష్టి పని చేసినా, అది ఎంత తెలివిగా చేసినా, ఎవరికి తెలియకుండా కప్పెట్టేసినా అనుకోకండి అది బయటికి రాదని చెప్పి. చాలామంది తప్పుడు పనులు చేసి, పాపిష్టి పనులు చేసి, శరీరానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఎవరికీ తెలియకుండా వాటిని దాపెట్టేస్తూ ఉంటారు. అది వ్యాపార విషయంలో మోసం కావచ్చు, చదువు విషయంలో మోసం కావచ్చు, ఉద్యోగాలు సంపాదించే ప్రక్రియలో తప్పుడు సర్టిఫికెట్స్ కావచ్చు, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా అక్రమ సంబంధం కావచ్చు, ఉద్యోగాలు చేసే చోట పరాయి స్త్రీతోనో, పరాయి పురుషునితోనో, సహ ఉద్యోగితోనో పనికి మాలినటువంటి రిలేషన్షిప్ కావచ్చు, చదువుకుంటానికి వెళ్తూ చదువు సందేహం లేకుండా చట్టా పట్టాలు వేసుకుని ఆ అబ్బాయితో ఈ అమ్మాయితో తిరగడం కావచ్చు, ఇలా తప్పుడు పనులు చేస్తూ చాలామంది అనుకునేది ఏమిటయ్యా అంటే నేను దొరకను, బయట పడదు అని చెప్పి. మోషే ఎంతో చాకచక్యంగా ఎవ్వరూ లేరనుకుని చెప్పి ఐగుప్తుని చంపి అడ్రస్ కూడా లేకుండా సమాధి చేసేసాడు అనుకున్నాడు. కప్పెట్టేశాగా, ఎవ్వరికి కనిపించకుండా తెలియకుండా దాపెట్టేశాగా, ఇక బయటపడే ఛాన్స్ లేదు అనుకున్నాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీ పాపము నిన్నో పట్టుకొనునో. ఎవరో నిన్ను పట్టించాల్సిన అవసరంలో పాపానికి ఒక తెగులుంది. ఏంటో తెలుసా? అది నిన్ను పట్టుకుంటుంది, అది నిన్ను పట్టిస్తుంది. మంచి నిర్ణయం తీసుకుంటే సరిపోదు, ఆ నిర్ణయాన్ని క్రియల్లో పెట్టడానికి ఆత్మీయత కావాలి. పరిశుద్ధుడైన తండ్రి, మోషే ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడో, కానీ తీసుకున్న నిర్ణయాన్ని క్రియల్లో పెట్టకుండా తన ఆవేశము, తన కోపము అయ్యా అర్ధంతరంగా తనను అనాథగా చేసి పడేసింది. ఎంత దారుణం నాయన.
నీ చిత్తం ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో కనుక్కోకుండానే తన ఖండ బలముతో, బుద్ధి బలముతో ఇశ్రాయేలులను విడిపించాలని ప్రయత్నం చేసి ఎంత తప్పు చేశాడు నాయన. అయ్యో, మా జీవితంలో అనేక సార్లు మా బుద్ధి బలముతో, ఖండ బలముతో నాయన ఏవో చేయాలని ప్రయత్నం చేసి నష్టాన్ని, కష్టాన్ని కొంతెచ్చుకున్నాం. మమ్మల్ని క్షమించండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అని నీ ఆజ్ఞను నాయన శిరసావహించి నువ్వు ఆశించినట్టుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.